गांधी भवन कुलगणन सवेश प्रारंभम पीसीसी चीफ महेश कुमार गौड़ अध्यक्षत जरूरत यह भेटी की सीएम रावंत रेड्डी डिप्यूटी सीएम बट्टी विक्रमार्क मंत्री एंपील एमएलएल एमएलसी कॉर्पोरेशन चेयरमैन सीनियर नायक हाजर कुलगणन पै प्रजल्लोकी अंशाल सवेश चर्चिस्तुन्नारु हैदराबाद गांधी भवन कुलगणन सवेश प्रारंभम पीसीसी चीफ महेश कुमार गौड़ अध्यक्षत जरूरत यह भेटी की सीएम रेवंत रेड्डी डिप्यूटी सीएम बट्टी विक्रमार्को मंत्री एमपील एमएलए एमएलसी कॉर्पोरेशन चेयरमैन सीनियर नायक हाजर इक कुलगणन पै प्रजल्लोकी अंशाल सवेश चर्चिस्तुन्नारु संबंधी पूर्ति समाचार प्रतिनिधि प्रेम अंदिस्तारु लाइव द्वारा प्रेम రాంద్ర కొద్ది సేపటి క్రితమే గాంధీ భవన్ లో ఇటు కులగణనపై సమావేశం ప్రారంభమైంది సమావేశంలో టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు ప్రజాప్రతినిధులు కార్పొరేషన్ చైర్మన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యంగా ఏదైతే వచ్చే నెల ప్రారంభం కానున్నటువంటి కులగణన కులగణనపై ఈ సమావేశంలో చర్చిస్తారు దాదాపుగా 24 రోజుల పాటు జరిగేటువంటి ఈ సర్వే కులగణనలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి వారన్ని వివరాలు కూడా సేకరిస్తారు సేకరించిన తర్వాత 30వ తేదీ ప్రభుత్వానికి అధికారులు నివేదిక సమర్పిస్తారు ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఈ ఏదైతే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలో భాగంగా మన రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రాహుల్ గాంధీ హామీ మేరకు ఆదేశాల మేరకు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టబోతుంది దానికి సంబంధించినటువంటి వాటిని చెబుతూనే ఒకవైపు కులగణన చేస్తూనే మరొకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలను జనాల్లోకి తీసుకువెళ్తూనే మరొకవైపు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీని ఏ విధంగా నిలబెట్టుకున్నాం కులగణనకు సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా జనాల్లోకి లోతుగా తీసుకువెళ్ళేందుకు ఈ దీనిపై సమావేశంలో ఇటు సీఎం దాంతో పాటుగా టిపిసిసి చీఫ్ డిప్యూటీ సీఎం కూడా ఈ ముగ్గురు ఆ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడతారు ఈ అంశంతో పాటుగా కొద్దిసేపటి క్రితం సభకు ముందు కొప్పులరాజు కులగణనకు సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా దానివల్ల జరిగేటువంటి లాభాలన్నింటిని కూడా ప్రజాప్రతినిధులకు చెప్పడం జరిగింది వీటన్నింటిని కూడా జనాల్లోకి తీసుకువెళ్ళేటువంటి కార్యాచరణ ఒకటి సభలు సమావేశాలు ఈ సమావేశం తర్వాత వచ్చే రేపు లేదా ఎల్లుండి పండుగ దీపావళి పండుగ తర్వాత మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఏ విధంగా అయితే జిల్లాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు మండల నాయకులు నియోజకవర్గ నాయకులు అందరిని కూడా పిలుచుకొని ఈ విధంగానే ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత దీని తర్వాత జిల్లాల వారీగా మేధావులకు సంబంధించి కులగణనపై మేధావులు కొంతమంది చేసినటువంటి స్టడీస్ అన్నిటిని కూడా తీసుకుంటారు ఆ తర్వాత ఈ అంచెలంచెలుగా ప్రోగ్రామ్స్ అన్ని అయిన తర్వాత మొత్తం కార్యక్రమం కులగణనకు సంబంధించినటువంటి సర్వే పూర్తవుతుంది ఆ తర్వాత వీటిని జనాల్లోకి లోతుగా తీసుకువెళ్ళేటువంటి అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు ఒకటి రాహుల్ గాంధీని వచ్చే నెల కులగణన జరుగుతుండగానే ఒకటి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ పెట్టి రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీ మేరకే కులగణన చేస్తున్నామని చెప్పి చెప్పాలని చెప్పి టిపిసిసి చీఫ్ ఆ టిపిసిసి భావిస్తుంది దాంట్లో భాగంగా ఈ సభ గాని సమావేశం ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ఈ సమావేశం తర్వాతనైతే ఒకటి క్లారిటీ వస్తుంది రాజేంద్ర రైట్ థ్యాంక్ యూ ప్రేమ్